నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు వృచ్చిక వారి యొక్క ఆర్థిక స్థితి ఆదాయ వ్యయాలు లాభ నష్టాలు మరి ధనాన్నిచ్చే అదృష్ట రోజులు మొదలైనవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి మరి రాష్ట్రాధిపతి కుజుడు బట్టి జాతకుడు ఏ విధంగా కష్టపడగలడు ఎంత సమర్థవంతంగా పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలడు అన్న విషయం లగ్నాధిపతి లేదా రాష్ట్రాధిపతి కుజుడిని బట్టి తెలుస్తూ ఉంటుంది ఇక ధన విషయానికి వస్తే ధనాధిపతి గురువు మరి గురువు జాతకుడు యొక్క సొంత ఆలోచనతో కుటుంబ సహకారంతో కుటుంబంలో చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు మిగతా వాళ్ళ సహకారంతో ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు ముఖ్యంగా ఏ విధంగా సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడం కానీ దాచుకోవడం సేవింగ్స్ లాంటివి కూడా రెండో స్థానం బట్టి చెప్తాయి రెండో స్థానంలో పాపగ్రహ సంచారం అయినప్పుడు జాతకుడు మరి తన దాసుకున్న ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది మరి అటువంటి ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు మరి ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరిస్తూ రాశి మీద తన దృష్టి పెట్టడం జరిగింది దానివల్ల ఇంచుమించుగా మరి మనం అనుకున్నటువంటి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా గురువు అదే స్థితిలో ఉంటాడు కాబట్టి ఇంచుమించుగా ఈ రాబోయే మూడు నెలలు కూడా మరి ఈ రాశి వారికి ఆదాయ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక లాభాధిపతి బుధుడు లాభాధిపతి బుధుడు మరి ప్రస్తుతం లాభస్థానంలో సంచరించడం వల్ల కొంతవరకు మరి ఇంచుమించుగా మనకి అక్టోబరు పదవ తారీఖు వరకు కూడా జాతకుడికి బుధుడు యొక్క కారకత్వాలైనటువంటి అష్టమాధిపత్యం ద్వారా లాభాది పరిచయం ద్వారంటే ఆకస్మిక ధనలాభం వారసత్వంగా ఇన్సూరెన్స్ ద్వారా చిట్ ఫండ్స్ ద్వారా బోనస్ ద్వారా కూడా మీకు అక్టోబర్ పదిలోపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది పైపెచ్చు లాభస్థానంలో ఉండడం వల్ల మీకన్నా ముందు పుట్టినవారు మీకన్నా పెద్దవారు మీ స్నేహితుల ద్వారా మీకు ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది టోటల్గా చూసుకుంటే అక్టోబర్ పదో తారీఖు వరకు ఫైనాన్స్ స్థితి ఓకేగా ఉంది అక్టోబర్ పదమూడు నుంచి ఇంచుమించుగా మీకు అక్టోబర్ పది నుంచి మరి వేయ స్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు మరి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా సుమారుగా అక్టోబర్ పది టు ఇరవై ఎనిమిది అంటే కేవలం ఒక ఇరవై రోజులే పన్నెండో స్థానంలో సంచరించినప్పుడు చాలా వరకు ఆర్థిక వ్యయం ఉంటుంది మరి ఇంచుమించుగా చాలా ధనం మరి గృహ అవసరాల కొరకు విలువైన వస్తువులు సమకూర్చుకోవడానికి వాహనాలు మొదల కొనుగోలు చేయడానికి రిపేర్ చేయడానికి మరి ఇటువంటి అవసరాల కొరకు మీకు ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి ఇంచుమించుగా మరి చాలా రోజులు జనవరి నాలుగు వరకు వృచ్చిక రాశి అందే సంచరిస్తుంటాడు అంటే లాభాధిపతిగా రాశి అందు సంచరించడం అయితే అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల చాలా వరకు ధనం వచ్చినప్పుడు కూడా అదేదో మోసం రూపంలోనో ఇంకో రూపంగా నష్టపోయే అవకాశం ఉన్నది అలాగే మీరు ఏదైనా సంతకాలు పెట్టినా ఎవరికన్నా షూర్టీ పెట్టినా ఆ విధంగా కూడా మీరు ధనాన్ని నష్టపోవాల్సి ఉంటుంది అలాగే మీరు గతంలో ఎవరికన్నా ఇచ్చి వాడేది ఇస్తాడని ఎదురు చూస్తే చివరి నిమిషంలో అది ఏదో ఫేక్ డాక్యుమెంటో లేదంటే ఇంకొక ఏదైనా ప్రాబ్లమో చెక్ రెట్టినో అలాంటి అవ్వడం వల్ల కూడా జరిగే అవకాశం ఉన్నది బట్ కానీ చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా మరి మీరు నిర్ణయం తీసుకుంటే సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే సరైన విధంగా ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాబోయే మూడు నెలలు కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది సో అలాగే మరి ఇంచుమించుగా మనకి ఈ డిసెంబరు ఎండింగ్లో అంటే డిసెంబర్ రెండో తారీఖు నుంచి కూడా ఒక విధంగా శుక్కుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఎక్కువగా మరి ఆ సమయంలో అంటే శుక్కుడు ఇప్పుడు వే స్థానంలోను రాసి అందు రెండో స్థానంలో సంచరించడం జరుగుతుంది రాబోయే మూడు నెలల్లో అందువల్ల ఏంటంటే ఈ సమయంలో శుభకార్యాల కొరకు అలాగే మీ ఇంట్లో మీ అక్కజల్లులకో తోడబుట్టిన వారికో కోడళ్ళకో కుమార్తెలకో మరి విలువైనటువంటి వాళ్ళకి పండగ బహుమతులు ఇవ్వడం కానీ మరి ఇదే సమయంలో మీరు ఏదైనా కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శించడం వివాహ వేడుకల్లో పాల్గొనడం అలాగే స్వయంగా మీ గృహంలో ఏదో ఒక ఫంక్షన్ లాంటివి జరగడం ఇవన్నీ కూడా మీకు మరి ఆర్థిక పరంగా ధనం వచ్చినప్పుడు కూడా చాలా వరకు శుభకార్యాల నిమిత్తం మంచి పనుల నిమిత్తం గృహ అవసరాలు విలువైన వస్తువులు కొనడానికి ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది సో ఇది అనుకూలంగా ఉన్నది అలాగే ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల మరి ఎంత మీరు ధనం ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళకి ఎన్ని వస్తువులు కొన్నా వాళ్ళ యొక్క అసంతృప్తి మీకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే సడన్గా ఏదో శుభకార్యంలో మంచి కార్యక్రమం జరుగుతుండగా ఏదో ఒక ఇంట్లో ఎవరికో హెల్త్ ప్రాబ్లము తల్లిగారికి హెల్త్ ప్రాబ్లము గృహంలో ఏదైనా విలువైన వస్తువులు పోవడం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా కొంతవరకు పిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట మరి ఇదే సమయంలో మరి జాతకుడికి ఈ నవంబర్ పదిహేను తర్వాత గురువు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది అంటే నవంబర్ పదిహేను నుంచి ఇంచుమించుగా డిసెంబర్ ముప్పై ఒకటి లోపల జాతకుడు ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనో ఏదైనా అడవి లాంటి ప్రాంతంలోనో ఏదైనా పల్లెటూరు లాంటి ప్రాంతంలోనో అంటే బాగా సిటీలో ఉన్నవాడు ఒక టౌన్లోనో అంతకన్నా విలేజ్లోనూ కొన్నాళ్ళు స్టే చేయవలసి ఉంటుంది లేదా కొంతమంది ఏదైనా ఆశ్రమంలోనూ ఇతరుల గృహంలోనో స్నేహితుల గృహంలోనో కొన్నాళ్ళు పాటు ఉండే సూచనలు కూడా ఉన్నాయి బట్ ఏదైనా ఇది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జాతకుడు కొంతవరకు ఇతరుల గృహాలు నివసించే అవకాశాలు ఉంటాయి అంటే ఏదన్నా అది కొద్దిగా తప్పనిసరి పరిస్థితిలో కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో మీ యొక్క ధనమే ఈ కుటుంబంలో గొడవలకి మీరు కొంతవరకు అజ్ఞాతంలోకి వెళ్ళడానికో ప్రశాంతంగా వేరే ఊరు వెళ్ళడానికి కారణమవుతూ ఉంటుంది సో ఇదే సమయంలో కొంతమంది తమ శేష జీవితాన్ని ఏదన్నా ఓల్డేజ్ హోమ్లోనూ అనాశరణాలయంలోనూ మరి ఏదన్నా ఆశ్రమంలోనూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బాగా మంచి ఏదన్నా ఒక పుణ్యక్షేత్రంలో ఇల్లు తీసుకొని ఏ కాశీ లాంటి ప్రాంతంలో మంచిగా చివరిదాకా వెయిట్ చేయడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒకరోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా అద్దులు ఫీ ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు అలాగని పేటిఎం ఏటీఎం కూడా చేయకూడదు దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా చుట్టాలింటికైనా అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే మీ ఓనింట్లోనే ఉంటేనే బాగుంటుంది ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే పదిహేను శాతం మనీ సేవింగ్ అవుతుందన్నమాట అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్ అయినట్టే అవుతుంది అది ఆటోమేటిక్గా మీకు దాన్ని ఆరు నెలలకి హండ్రెడ్ పర్సెంట్గా మారుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇంకోటి ఏం చేయాల ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులకి తమలపాకులు తమలపాకులు మరి అమ్మవారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదన్నా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ ఇంకా అవన్నీ అక్కడలు తమలపాకులు ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట పెట్టచ్చు అలాగే ఆంజనేయ స్వామి పెట్టొచ్చు ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది సరే అది కొంతవరకు అదోటి చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గురిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీరు పర్సులో పెట్టుకోండి నిత్యం ధనం కలకలలాడుతూ ఉంటుంది ఎంత వాడిపోయినా ఎంత మడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా ఒక బ్యాంక్ పని మీద వెళ్తున్నా ఏ ఆర్థిక పరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి ఆఖరికి భార్య భర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి అలాగే ముఖ్యంగా చీమలకి నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ చెరువులో అది చేపలు ఉంటాయి కదా ఆ చేపలకి బిస్కెట్లోకి ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ మరి అలాగే గోవుకి అరటిపళ్ళు పశువు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది ఈ స్వస్తి